నమస్కారం గురుగారు. ముందుగా శ్రీ కోది నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీరు మా ప్రేక్షకులకు కూడా తెలియజేస్తారు ఉగాది గురించి. తెలుగు ఉగాది సంవత్సర క్రోధినామ సంవత్సర ప్రేక్షక మహాశయులు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సంవత్సరం అందరూ కూడా ఆనందమయంగా దేవన ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది గురుగారు? ద్వాదశ క్రోధినామ సంవత్సరం అందరూ కూడా వర్షాలు సుఖజీవనానికి ఆనందమయంగానే సాగుతూ మహిమయంగా ఈ సంవత్సరం అంతా సాఫీగా జరుగుతుందో కొన్ని కొన్ని ఆర్థిక సామాజిక వ్యవహారాల్లో ఇబ్బంది వస్తుంది, అయినా జీవనానికి ఇబ్బంది లేదు. వర్షాలు బాగుంటాయి. పంటలు ఎలా ఉంటాయి? పంటలు ఆనందంగానే బాగానే ఉంటాయి. పంటలు బాగానే ఉంటాయి. ధరలు కూడా హెచ్చు తగ్గులుగా నడుస్తూ ఉంటుంది. ధరలు కూడా హెచ్చు తగ్గులుగా నడుస్తూ ఉంటుంది. సామాన్యుడికి అందుబాటులోనే ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగం కూడా బాగాలేదు కదా గురుగారు, ఇప్పుడు ఈ సంవత్సరం బాగుంటుందండి సాఫ్ట్వేర్ రంగం? సాఫ్ట్వేర్ రంగం కూడా ఇంటి నుంచి ఆగస్టు నెలాఖరి వరకు ఇబ్బందిగానే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈ సంవత్సరము 12 రాశుల వారు అందరికీ కూడా కొన్ని దోషాలు ఉంటూ ఉంటాయి కదండి, ఏదన్నా మంత్రం చెప్తారా గురుగారు? ఈ సంవత్సరం అందరూ కూడా ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం అధిపతి అయినటువంటి అందరికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఆరాధన చేస్తే సుఖ శాంతులతో జీవనం సాగుతుంది. గురుగారు, ఉగాది రోజున చేయవలసిన విధి విధానాలు ఏంటండి? ఉదయాన్నే లేచి భీమ స్నానం చేసి మన ఇష్టమైన దేవుణ్ణి ఆరాధించుకుని పంచాంగం అనేది మనకి పవిత్రమైన గ్రంథం ఇచ్చారు మహర్షులు. ఆ పంచాంగ ఆ యొక్క అధిష్టాన దేవతని సరస్వతిని పూజించుకుని ఆ పంచాంగ తిథి వార నక్షత్ర యోగ కరణాలు 5 సమీకరించినే పంచాంగం. ఈ పంచాంగ అధిష్ట దేవతని మనం సరస్సును పూజించుకుని ఆ రోజు పంచాంగ శ్రవణాన్ని చేసి ఆ మేష గాయుతు మీనం వరకు ఉండే రాశుల ఫలితాలు తెలుసుకుంటూ ఆ రోజు వద్య దుర్ముహూర్తాలు తెలుసుకుంటూ ఆ రోజు మనకి ఈ సంవత్సరంలో జరిగే ప్రకృతి సంబంధమైన విపత్తులు, ఈ సంవత్సరంలో జరిగే రాజ్యాంగంగా వచ్చే అదృష్టాలు విపత్తులు, ఈ రాజయోగాలు ఆదాయ వ్యయాలు రాజపూజ అవమానాలు ఆరోగ్యం సంబంధించినంతా కూడా ఈ శాస్త్రంలో పంచాంగ శ్రవణంలో ఉన్నాయి. దాన్ని బట్టి అశ్వని భరణి కృతజాత్వాన్ దుమేషం. మేషరాశికి ఏమిటి? మేషరాశికి ఈ సంవత్సరం అంతా కూడా ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 3. అంటే ఆదాయం 8 వస్తున్నా వ్యయం 14 వచ్చేస్తుంది. అంటే మనకి 6 మైనస్లో ఉన్నాం. అంటే రాజ్యపూజ్యం 4, నలుగురిని మనల్ని గౌరవిస్తారు, 3 కొద్ది అవమానిస్తూ ఉంటారు మేషరాశి వారు. ఇంకా వృషభ రాశి దగ్గరికి వచ్చేటప్పటికి ఆదాయం 2, వ్యయం 8. ఆదాయ వ్యయాల వ్యత్యాసం చాలా ఉంది. వృషభ రాశి వారికి ఆదాయం తక్కువ వచ్చి వ్యయం అయిపోతూ ఉంటుంది. రాజ్యపూజ్యం 7, అవమానం 3. రాజ్యపూజ్యంగా చాలా గౌరవమైన జీవనం, గౌరవమైనటువంటి వృత్తి కలుగుతూ ఉంటుంది. అవమానం కొద్దిగా జరుగుతుంది మేష వృషభ రాశి గారు. ఇక మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5. 2 ఆదాయ వ్యయాలు సమానంగానే ఉన్నాయి. రాజ్యపూజ్య అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. రాజ్యపూజ్యం 3 ఉంది, అవమానం 6 ఉంది. అంటే సంఘంలో గుడ్ విల్ తగ్గుతూ ఉంటుంది ఈ మిథున రాశి వారికి. చాలా జాగ్రత్తగా జీవనం చేయాలి మిథునం. ఇంకా కర్కాటక రాశి వారికి, కర్కాటక రాశి వారు ఆదాయం 14, వ్యయం 2. ఇది చాలా బాగుంది కర్కాటక రాశి వారికి. అంటే ఈ సంవత్సరం వీళ్ళు భూమి బంగారం ఆ డిపాజిట్లను బాగా చేసుకుంటారు. అలాగే రాజ్యపూజ్యం 6, అవమానం 2. అందరు కూడా 2 ఆదాయ వ్యయాలు ఎక్కువ వ్యత్యాసం ఉన్నా రాజ్యపూజ అవమానాలు సమానంగానే ఉన్నాయి. పర్వాలేదు, జీవన భృతికి ఏ రకమైన ఇబ్బంది లేదు. ఇక సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14. ఇది చాలా వ్యత్యాసంగా ఉంది, 12 తేడా ఉంది. అయినా ఈ సంఘంలో మంచి కీర్తి ఉంటుంది, మంచి పనులు చేస్తూ ఉంటారు, అన్ని రకరకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు.
జత రాజ్య పూజ అవమానాలు సమానంగా ఉన్నాయి. ఈ సంవత్సరం వీళ్ళు కూడా చాలా బాగుంటుంది. ఇంకా కన్యారాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం రాజ్యపూజ్యం 5, అవమానం 2. ఈ సంవత్సరం కన్యారాశి వారికి ఆదాయ వ్యయాలు సమానంతో పాటు రాజ్యపూజ్యంగా చాలా గౌరవమైన జీవన వృత్తి కలిగి ఉంటారు. ఇంకా తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5. ఈ తులారాశి వారి సంవత్సరం చాలా ఇబ్బంది పడుతూ ఆదాయానికి చాలా కష్టపడి జీవనం చేస్తారు. అలాగే అవమానాలు ఎక్కువ పడుతూ ఉంటూ సంఘంలో కీర్తి బాగా తక్కువగా ఉంటుంది. ఇంకా వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. ఈ వృశ్చిక రాశి వారికి కూడా ఈ సంవత్సరం అనుకూలంగా లేదు. ఆదాయ వ్యయాలు బట్టి చాలా మంచి సాంఘికంగా వాళ్ళు చేస్తూ ఉండాలి. ఇక ధనుసు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 5. ఈ సంవత్సరం ధనుసు రాశి వారు చాలా బాగుంది, కానీ కొద్దిగా ఆరోగ్యంగా జాగ్రత్త చూసుకోవాలి, చాలా బాగానే ఉంది. ఇంకా మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. రాజ్యపూజ్యం 3, అవమానం 1. వీరి కూడా చాలా అనుకూలంగా ఉండే కాలం, కానీ వీరికి ఆరోగ్యం మాత్రం మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి. గోచారీత్యా శని ప్రభావం ఎక్కువగా ఉంది. అలాగే కుంభరాశి వారికి 14, ఆదాయం 14, వ్యయం, ఆదాయ వ్యయాలు సమానంగానే ఉన్నాయి. రాజ్యభోజ్యం 6, అవమానం 1. ఈ కుంభరాశి వారికి కూడా చాలా జాగ్రత్తగా జీవనం చేయొచ్చు. ఇంకా మీనరాశి వారికి ఆఖరి రాశి అనేది మీనరాశి, ఆదాయం 14, 11, వ్యయం 5, రాజ్యభోజ్యం 2, అవమానం 4. మీనరాశి వారితో జీవన వృత్తి చాలాగా ఉంది. ఈ సంవత్సరాన్ని కూడా రాజకీయంగా వ్యత్యాసాలు చాలా ఉంటాయి. అలాగే అనావృష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుంది, అతివృష్టి ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. అందరూ కూడా దైవ భక్తితోటి ఆ గ్రహాలకి శాంతి చేసుకుంటూ జీవనం సాగుంటే సుఖమైనటువంటి జీవనాన్ని పొందుతారు. గురుగారు, ఆత్మీయ గోదావరి ప్రేక్షకులందరికీ కూడా ఏదన్నా సందేశం అందజేస్తారు? ఆత్మీయ గోదావరి ప్రేక్షకులందరికీ కూడా మంచి సందేశం, ధర్మో రక్షితి రక్షిత, ధర్మో రక్షితి రక్షిత. జది సంవత్సరం అందరూ కూడా సుఖదీవనం చేస్తూ ఈ ఆత్మీయ గోదావరి దినదినాభివృద్ధిగా కలిగి మంచి అభివృద్ధిలో ఉండాలని, ప్రేక్షక మహాశైలి హృదయాల్లో ఆత్మీయ గోదావరి ధ్యానం మనసులో ఉండాలని మనసావాచ ఆశీర్వదిస్తూ అందరి ఎందు శుభం కలగాలని. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయహం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతమస్తదేవనితాం లోకైకదీపాం గురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసజహం వందే ముకుందప్రియా. శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీ శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా వరాం కుసౌభాగ్యమభీతిముద్రాం కరైర్వహంతీం గమలాసనస్థాం బాలార్కగోటిప్రతిభాంబరినేత్రాం భజేహముంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.